నిన్న ఏదో సందర్భంలో ఒకటి రెండు చోట్ల పోలీసులు జర్నలిస్టుల గొడవ జరిగినట్టు నాకు తెలిసింది. అది మంచిది కాదు. పోలీసులకు నేను చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం మీడియాకు అనుమతి ఇచ్చినాం, ప్రభుత్వమే వాళ్ళకు అనుమతి ఇచ్చింది, కాబట్టి వాళ్ళ ఏడలో దురుసుగా ప్రవర్తించవద్దు. నేను స్ట్రిక్ట్గా డీజీపీ గారికి చెప్పినాం, డీజీపీ గారు కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేస్తారు, కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఇంటెన్షనల్గా ఎవరు మనం అట్లా చేయరు. ప్రభుత్వమే చాలా కఠినంగా చెప్పింది, ఎందుకంటే మీడియా వార్తలు పోకపోతే మరి ప్రజలకు వార్తలే పోవు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రశ్న కూడా పోదు, కాబట్టి ఆ వార్తలు ప్రజలకు చేరాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పిన విషయాలు కానీ ఉన్నతాధికారులు చెప్పింది కానీ పోవాలంటే మీడియా ఫ్రీగా తిరగాలి, వాళ్ళని తిరగనియాలి. వాళ్ళకి ఎక్కువ మంది కూడా ఓరు, వాళ్ళు ఉండేదే కొన్ని గుంపులు గుంపులుగా ఓరు, మనం పిలిస్తే తప్ప గుంపులుగా రారు. ఎవరి వార్త వాళ్ళు తెచ్చుకుంటారు, కాబట్టి పోలీసులు కూడా సంయమనం పాటించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితులలో మీడియాతో ఘర్షణ వైఖరి కానీ మీడియాను అనవసరంగా ఆపే పద్ధతి కానీ మంచిది కాదు. వాళ్ళని ఫ్రీగా పోనీయండి. నేను ఉంటే దయచేసి మీరు కూడా మనసులో పెట్టుకోవద్దని కోరుతున్నా. ఈ ఆపత్కాల సమయంలో మనకు కరెక్ట్ కాదు. ఎక్కడైనా చిన్న స్టే ఇన్సిడెంట్ జరిగితే అంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా డీజీ గారు ఆలోచన చేస్తారు, అది నాటే బిగ్ డీల్. కాబట్టి మీరు కూడా దాన్ని ఈ టైంలో పెద్దగా చేయవద్దని చెప్పి మీడియా వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొక్కసారి నేను మనవి చేస్తా ఉన్నా డీజీ గారికి, తద్వారా ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి, మీడియాకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, ఎగ్జెంప్టెడ్ ఐటెంలో మీడియా ఉంది, వాళ్ళు వార్తలు సేకరిస్తారు, మన కోసం పనిచేస్తారు, సమాజం కోసం పనిచేస్తారు, కాబట్టి వాళ్ళని ఫ్రీగా వదలండి, వాళ్ళని ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి మీడియా ఎడల పోలీసులు జాగ్రత్తగా వివరించాలని కోరుతా ఉన్నాం.